వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి 5 నెలల్లోనే పార్లమెంటు ఎన్నికలు రావడంతో ఇక్కడ రాజకీయ వాతావరణం అంతా ఆసక్తికరంగా మారింది. 17 పార్లమెంటు స్థానాలు ఏ పార్టీకి ఎన్ని చెందుతాయి, ఎవరికి ప్రజలు ఓట్లు వేయబోతున్నారు, ఓవరాల్గా త్రిముఖంగా ఉండబోతోందా, ఎవరికి ఎడ్జ్ కనిపిస్తోంది. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. నమస్కారం. సో మనం 119 నియోజకవర్గాలకు సంబంధించి ఎంతైతే చర్చ జరిగిందో, ఇప్పుడు 17 పార్లమెంటు స్థానాలలో తెలంగాణకి సంబంధించి అంతే చర్చ జరుగుతుంది. ఓవరాల్గా ఈ 5 నెలల్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఈసారి ప్రజలకు సంబంధించినంత వరకు పెద్దగా చలనం కనబడతలేదు అమ్మా. ఎందుకంటే నాయకులు ఎక్కడైతే బహిరంగ సభలు పెడతారో, రోడ్ షోలు పెడతారో, అక్కడికి ఇక వాళ్ళు తెచ్చిన జనం అని నేను చెప్పగలుగుతాను, వచ్చిన జనం అయితే చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరికంత తీరిక లేదు. ఒక పక్కన అనుకోని పరిస్థితుల్లో వర్షాలు పడడము, తర్వాత పంటలన్నీ కూడా పాడైపోవడము, నీళ్లు లేక కూడా చాలా పంటలు ఎండిపోవడము, కరెంటు మధ్య మధ్యలో కరెంటు పోవడము, ఇట్లాంటి వాటి వల్ల ప్రజలు కొంచెం ఇబ్బందుల్లో గురవుతున్నారు. తర్వాత ఈసారి పెట్టుబడి సాయం కూడా ముందు అందాల్సింది అందలేదు. ఇప్పుడు రబీ పంటలు అంటే యాసంగి పంటలకు మొదలు ఇవ్వాల్సిన రైతు బంధు యాసంగి పంటలు అయిపోయే సమయానికి కొంతమందికి వచ్చింది, కొంతమంది మధ్యలో వచ్చింది. సో ప్రజల సమస్యలు గతంతో పోల్చినట్టయితే ఈ సీజన్లో బాగా పెరిగినాయి. ఇంకోటి, ఇది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఎన్నికలు కాదు కాబట్టి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇది సోషల్ మీడియాలో, తర్వాత నేతల సమావేశాలు పత్రికల్లో బాగా కనబడుతూ ఉంది. పెద్దగా చర్చ కూడా ప్రజలలో కనబడతలేదు. ఎవరు అంటే ఎవరు వచ్చినా ఇక్కడ లేదు కదా, ఇక్కడ అధికారం మారింది కదా ఇక్కడ. కాకపోతే రేవంత్ రెడ్డి గారి మీద కొంచెం తిట్లు శాపనార్థాలు అయితే బాగా వినబడతా ఉన్నాయి. ఆయన దురదృష్టం ఏమో కానీ ఈ వర్షాలు పడడం కావచ్చు, ఇప్పుడు మొన్న కూడా పంటలు బాగా పాడైపోయినాయి, తర్వాత నీళ్లు లేక చెరువుల కింద అదివరకు 9 సంవత్సరాలు కనీసం 8 సంవత్సరాలైనా పంటలు పండించుకున్నారు. 2 పంటలు నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ కావచ్చు, చెరువులు కావచ్చు, అన్ని పంటలు చూసిన వాళ్ళు ఈసారి ఎక్కడ కూడా పంటలకు నీళ్లు లేవు, చెరువులు ఎండిపోయినాయి, భూగర్భ జలాలు అడుగంటినాయి. సో ఈ పరిస్థితుల వల్ల కొంత కాంగ్రెస్కు వ్యతిరేకత అయితే వచ్చింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్కు వచ్చిన వ్యతిరేకతను టీఆర్ఎస్ ఎన్క్యాచ్ చేసుకుంటుందా, బీజేపీ ఎన్క్యాచ్ చేసుకుంటుందా, ఇక్కడ క్లారిటీ రావట్లేదమ్మా. చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు ఎక్కడైతే కాంగ్రెస్కి ముఖాముఖి ఉందో అక్కడ కొంత క్లారిటీ వస్తుంది, కానీ బీజేపీకి బీఆర్ఎస్కు మధ్యలో పోటీ ఉన్న దగ్గర ఈ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉండి ఆ ఓట్లు ఎడిపోతాయనేది అర్థం కావట్లేదు. అంటే యూత్లోనేమో ఇంకా కొంత మోడీ పట్ల క్రేజ్ ఉంది. మోడీ కూడా ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వీటన్నిటి వల్ల క్లారిటీ అనేది రావడం లేదు. ఎక్కడున్నా కూడా ఒక 1-2% మధ్యలోనే గెలిపోవటంలో ఉండేటట్టున్నాయి. భారీ మెజార్టీలు అయితే ఎవరికీ వచ్చేట్లేవు. కొద్దిగా నల్గొండ, ఖమ్మం కొద్దిగా ఎక్సెప్షన్ కనబడతా ఉన్నది, కొద్దిగా కాంగ్రెస్ గాలి అక్కడ కనబడతా ఉన్నది. బట్ మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ దాదాపుగా థర్డ్ ప్లేస్ పోయినట్టే అనుకోవాలి మనం. ఓకే, అయితే ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి ర్యాలీలో పాల్గొంటున్నప్పుడు కేసీఆర్ చెప్పినటువంటి ఒక మాట, ఇక్కడ కేంద్రంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది, మన సహాయం అనివార్యమైనటువంటి పరిస్థితి అక్కడ రాబోతుంది అనేది. సో బీఆర్ఎస్కి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేవలం 39 స్థానాల్లోనే గెలిచిన తర్వాత ఇప్పుడు 5 నెలల్లో పుంజుకుందంటారా? డెఫినెట్గా అప్పటికంటే బెటర్ పొజిషన్ ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఏదైతే అప్పుడు చాలామంది కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళు ఉన్నారో ఒక పశ్చాత్తాప ధోరణి అనేది కొంత కనబడతా ఉంది. అయితే అది ఏ స్థాయిలో ఉంది అనే దాన్ని బట్టే గెలిపోవటంలో అనేటివి ఉంటాయి. ఇంతకుముందు ఉన్నంత వేవ్ అయితే కాంగ్రెస్కు లేదు ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కనబడతా ఉంది. కాంగ్రెస్ దాదాపు థర్డ్ ప్లేస్ పోయినట్టే ఉంది. ఒక హన్మకొండ ట్రయాంగిల్ ఫైట్ ఉంది ఇది వరంగల్లో. ఆ ట్రయాంగిల్ ఫైట్లో కొంత టీఆర్ఎస్కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణకు ఏదైతే ఉద్యమకారులు మిగిలిన వాళ్ళు ఎవరైతే కేసీఆర్తో ఉన్నారో, తర్వాత కేసీఆర్ మాటలతో ప్రభావితం అయితే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏదైతే సురక్షితంగా ఉందో అది కనుక కాపాడుకోగలిగితే ఈ కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత బీఆర్ఎస్కు ప్లస్ అవుతుంది. సో అక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంది వరంగల్ సీట్లో. మనకు ట్రయాంగిల్ సీట్లు పోటీ ఉన్నాయి 2-3 కంటే ఎక్కువ కనబడుతుంది. దీనివల్లనే ఎవరికి ఎక్కువ వస్తాయి అనేది అది చెప్పే పరిస్థితి కనబడతలేదు. ఈసారి లోపాయికారిగా
కొంత అండర్స్టాండింగ్ బీజేపీ కాంగ్రెస్ మధ్య జరిగిందేమో అనేది క్యాండిడేట్లను పెట్టిన దగ్గర నుంచి ప్రచార తీరు చూసినప్పుడు, ప్రచార సరళి చూసినప్పుడు, ఆ క్యాండిడేట్లకు వీలు చేస్తున్న సహకారాన్ని చూసినప్పుడు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. టీఆర్ఎస్ను ఓడించడమే రెండు పార్టీల ధ్యేయంగా కనబడతా ఉన్నది. కొన్ని దిక్కులనైతే చాలా కింది క్యాడర్కు మరి ఏం సందేశాలు అందినవో కానీ జాతీయ పార్టీలు ఈ రెండే మనవాడు ఎట్లా గెలుస్తలేడు బీజేపీకి ఏమని చెప్పి డైరెక్ట్గా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడక్కడ ప్రచారం చేస్తున్నారు. అది వాళ్ళు పైనుంచి ఆదేశాల లోపాయికారిగా వీళ్ళు అక్కడ లోపల లోపల ఏమన్నా అండర్స్టాండింగ్ పెట్టుకున్నారా తెలియట్లేదు. అయితే ఒక క్లారిటీ అయితే రావట్లేదు అమ్మ. ఇంకా 4 రోజులు అంటే 13వ ఇంకా 3 రోజులు ఉంది. అంటే రేపటితో ప్రచారమే పరిసమాప్తి అవుతుంది. మనకు ఎగ్జిట్ పోల్స్ ఏమైనా చెప్పాల్సిందే అందరికి కూడా. ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడు చెప్పడానికి లేదు. జూన్ 4 దాకా అంటే ఇంకా 3 ఫేజులు ఉన్నాయి కాబట్టి ఆ ఫేజ్లు అయిపోయినాక చెప్పాలి. లాస్ట్ ఫేజ్ అయిపోయినాక 27th May 27th, 28th తర్వాత చెప్పాలి. బట్ నార్త్ ఇండియాలో అయితే బీజేపీ కొంత ఎదురుగాలింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇంకోటి ఆయన సాధించిన ఫలితాల మీద ఎక్కువ మాట్లాడట్లేదు మోడీ గారు. ఎంతసేపు అయోధ్య ఇష్యూ తీసుకుంటున్నాడు. వాస్తవంగా ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాల్సింది. బట్ అక్కడ ఉన్న ముగ్గురు కూడా మా మోడీ గారు మనుషులే కాబట్టి ఏమైందంటే ఇక్కడ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. అంటే మోడీలో ఒక చాలా పెద్ద డిక్టేటర్ ఉన్నాడు. అంటే బహుశా స్వాతంత్రానంతర భారతదేశంలో ఒక డిక్టేటర్ ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారిగా మనకు మోడీ కనబడుతున్నాడు. ఆయన చేసిన కొన్ని నేను చెప్తాను ఎట్లా డిక్టేటర్ అనేది. మొదటిసారి ఏంటంటే ఆయన ఎలక్షన్ కమిషన్లో ముగ్గురిని నియమించే అధికారం ఎవరికైతే ఉందో దానిలో మార్పులు చేశారు. అంటే సుప్రీంకోర్టు జడ్జి ఉండాల్సిన స్థానంలో అమిత్ షాను తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఆ ప్యానల్ సెలెక్ట్ చేయాలి. అందులో ఒక అతను అదివరకే సెలెక్ట్ అయిన అతను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు. ఆ మిగిలిన ఇద్దరిని సెలెక్ట్ చేసేటప్పుడు ఏం చేశారంటే ప్రతిపక్షం నుంచి ఎవరినైతే రిప్రజెంటేటివ్గా పెడతారో అతనికి రాత్రి 6 తర్వాత రేపు మార్నింగ్ మీటింగ్ ఉంది, 600 పేర్లు పంపిస్తున్నాం, ఇందులోంచి ఒకరిని ఇద్దరిని సెలెక్ట్ చేయాలని చెప్పారు. 600 పేర్లు ఆ రాత్రి ఆయన వాళ్ళ క్రెడెన్షియల్స్ అన్ని చెక్ చేసి పొద్దున చెప్తాడా? తీరా మీటింగ్లో పోయినాక 6 పేర్లు పంపించారు వాళ్ళే. ఈ 6 ఊర్లో షార్ట్ లిస్ట్ చేసాం, మీరే చేయండి. అంటే ఏకపక్షంగా నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి ఈ ముగ్గురిని పెట్టుకున్నారు. ఫస్ట్ నాకున్న ఇదేంటంటే మోడీ గారు ఏదైతే అయోధ్య ఇష్యూ ఎలక్షన్లో మాట్లాడుతున్నారో ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నియమాలను ఉల్లంఘించడమే అవుతుంది. కేసీఆర్ గారు ఏదో మాట్లాడండి అని చెప్పి 48 అవర్స్ ఆయన మాట్లాడుకుంటూ చేశారు కదా. మరి ఎలక్షన్లలో దేవుని పేరు, అయోధ్య పేరు తీసుకోవచ్చా? ఇది ఒకటి. సెకండ్ ఏంటంటే మోడీ ప్రచార సరళి చూస్తే కూడా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే పద్ధతిలో లేదు. అది ఒక బజార్ నాయకుడు మాట్లాడే స్థాయిలో ఉన్నది. అది అవసరం? అంత దిగజారాల్సిన అవసరం ఉన్నదా? 10 ఏళ్ళు చేశాడు కదా, అంత కక్కుర్తి అవసరం లేదు మోడీ గారికి. నిజంగా దేశం కోసమే అయితే కనుక దిగజారాల్సిన అవసరం ఏమున్నది? 10 ఏళ్ళు నువ్వు చేసిన పనులేందో చెప్పుకోలేక వీళ్ళను వాళ్ళని క్రిటిసైజ్ చేస్తుంటూ కాలయాపన చేస్తూ మీటింగ్స్ అన్నీ అటెండ్ చేస్తూ వస్తున్నాడు. ఇవాళ తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక 3-4 నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాల్లో ఆయన వచ్చి ప్రచారం చేస్తున్నాడు. అంటే దీని వెనకాల ఏం కనబడుతున్నది అంటే నార్త్ ఇండియాలో కొంచెం వాళ్ళ అంచనాలు తప్పైతున్నాయి. 400 సీట్లు అని ఏవైతే అనుకున్నారో 200 కూడా దాటేటట్లేదు అనేది ఒక స్పష్టంగా అక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్స్ని బట్టి మీడియా ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. సో ఈ తెలంగాణలో కొంత కష్టపడితే 10-12 సీట్లు గెలవాలి అనే ఒక లక్ష్యంతోనే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ చేస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, ఆయన మీద కూడా చర్య తీసుకోవాలి. ప్రధానమంత్రి ఎక్కువేం కాదు కదా, ఎలక్షన్లలో అందరి నాయకులు ఒకటే కదా. కాబట్టి వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ నిర్లిప్తత అనేది ఇది ప్రజాస్వామ్యానికి ఒక చేటు తీసుకొస్తున్నది, ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ ఇద్దరిని నియమించిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ఏంటంటే ఈవీఎంలలో ఏదైనా జరగవచ్చు అనేది, అది జరిగే పాసిబిలిటీ ఉందని టెక్నీషియన్ చెప్తా ఉన్నారు. ఎవరైతే ఎలక్ట్రానిక్స్లో ఈ ఐటీలో బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఉన్నారు, అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు, అది పెద్ద అసాధ్యమైంది ఏం లేదు అని. పోనీ ఆ స్లిప్స్ అన్న కౌంట్ చేస్తారా అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం 2% కౌంట్ చేయాలి. 2%తో ఏం ఫలితం తెలుతుంది? సో ఇంకా ఏదో ఒక రకంగా ఈ ఎన్నికల్లో బయటపడడానికి బీజేపీ ఏం చేయాలనో అన్నీ చేస్తుందని అనిపిస్తూ ఉన్నది.
ఫెయిర్ ఎలక్షన్ అయితే కాదమ్మా ఇది. ఇప్పుడు తెలంగాణలో మీరు ఒక మాట అన్నారు, 2-3 స్థానాలకే పోటీ ఉండే పరిస్థితి కనిపిస్తోంది అనుకున్నప్పుడు మిగతా స్థానాల పరిస్థితి ఏంటి? ఆ 14-13 స్థానాలకి పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి? ఎటువైపు ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు ఈ 2 పార్టీలు ఒకటైనాక అభిమన్యుని కాదు భారతంలో చంపేసినట్టుగా బీఆర్ఎస్ను బలి చేస్తారు కదా ఎలక్షన్లో. ఇప్పుడు ఒక్క సికింద్రాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దానం నాగేందర్ నాకు ఏమొద్దన్నాడు ఆ సీటు కావాలని చెప్పి ఆ పార్టీ మార్చి ఇందులోకి వచ్చింది రామ్మోహన్. బొంతు రామ్మోహన్ మొండదాకా మేయరు, గల్లి గల్లీలో ఆయన తెలుసు, మేయర్గా అనేది మంచి క్రెడిబిలిటీ ఉన్నది ఇక్కడ. అటువంటి వ్యక్తిని కాదని దానం నాగేందర్కి ఇవ్వడంలో స్పష్టంగా కిషన్ రెడ్డిని గెలిపించే ఒక కుట్ర కనబడుతూ ఉన్నది. అట్లాగే మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ని గెలిపించడం కోసం ఎక్కడి నుంచో తీసుకొచ్చి సునీత మహేందర్రెడ్డిని పెట్టారు. నాన్ లోకల్ మహేందర్రెడ్డిని పెట్టినా అర్థం ఉంది, ఆయన మొన్నటిదాకా మంత్రి ఉన్నాడు, కానీ ఆమెను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెద్ద ప్రచారం కూడా లేదు అక్కడ. వన్ సైడ్గా ఈటల రాజేందర్కి అనుకూలంగా కాంగ్రెస్ శ్రేణులు అన్నీ కూడా సైలెంట్గా ఉన్నాయి. వాళ్ళ క్యాండిడేట్కి ఎక్కువ ప్రచారం చేసుకోవడం లేదు. ఇట్లా మనకు భువనగిరి అంతే ఉంది. భువనగిరిలో కోమటిరెడ్డి వాళ్ళు కావాలనుకున్న టికెట్ అది, వాళ్ళ సీట్ అది. అక్కడ ఏంటంటే అంతకుముందు రాజగోపాలరెడ్డి అక్కడి నుంచి మంచి మెజార్టీతో గెలిచిన సీట్ అది. అక్కడ కావాలని చెప్పి ఒక తన మిత్రుడు అనే పేరుతోనే ఒకరిని తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. ఇండైరెక్ట్గా ఏంటంటే బూర నరసాగౌడ్కి అక్కడ సపోర్ట్ చేయడం. ఇట్లా కొన్ని ప్రతిష్టాత్మకమైన స్థానాలలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన క్యాండిడేట్స్, తర్వాత వాళ్ళ ప్రచార సరళి, ఇదంతా చూసినప్పుడు ఏంటంటే ఒక క్లియర్ గేమ్ కనబడుతూ ఉంది. ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలలో ఇదే కుట్ర జరిగింది, ఈ మోడీ గారు కేసీఆర్ గారిని తెలంగాణలోనే కట్టడి చేయాలనుకున్నారు, ఇక్కడనే ఓడించాలనుకున్నారు, అందుకని తనంతను తగ్గించుకున్నాడు. బండి సంజయ్ తప్పించాడు, ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా తనంతను తగ్గించుకున్నాడని చెప్పాను. దానికి మా రేవంత్ రెడ్డికి అది లాభం జరిగింది కాబట్టి ఆయన గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడేమో ఈ ఎలక్షన్స్లలో మోడీకి అనుకూలంగా. అప్పుడే అండర్స్టాండింగ్ ఉండొచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లో నేను మీకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాను, ఎంపీ ఎలక్షన్లో మీరు నాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయండి అని చెప్పి అండర్స్టాండింగ్ ఉంటే ఉండొచ్చు అమ్మా. ఈ రాజకీయాలలో ఏదైనా సాధ్యమవుతుంది. ఈయన కాంగ్రెస్లో ఉన్నా కూడా మోడీ గారికి దూరం మనిషి కాదు. మోడీ గారి స్కీమ్ బిలో మోడీ గారు ఉన్నారు ఈయన మనసులో, రేవంత్ రెడ్డి గారి మనసులో. కాబట్టి ఆయనకు పార్టీ కంటే ముఖ్యం ఆయన సీఎం సీటు. సీఎం సీటు కోసం దేశ ప్రధాని సపోర్ట్ తను కోరుకుంటాడు. ఏమన్నా అంటే మనం స్టేట్ ఇంట్రెస్ట్తో నేను ప్రధానమంత్రిగా రాష్ట్రానికి కేంద్రానికి ఉన్న సంబంధాల వల్ల అంత చనువుగా ఉంటున్నా అని చెప్తున్నాడు, కానీ ఇడెన్ ఎజెండా మాత్రం మోడీకి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఉన్నది. ఇవాళ భారతంలో అభిమన్యుణ్ణి ఒంటరిగానే చేసి దారిద్ర్యను తెలవకుండా చంపినట్టుగా ఎంపీ ఎలక్షన్లలో కూడా టీఆర్ఎస్ని కిల్ చేయడానికి ఒక పరోక్షమైన తెర వెనుక ఒప్పందాలు వాళ్ళకు ఉన్నాయనేది నా పూర్తి నమ్మకం. అయితే ఇప్పుడు కేసీఆర్ విస్తృత స్థాయిలో సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్లు, ప్రజలతో ఇంట్రాక్షన్లు గతంలో కనిపించని పరిస్థితి, అంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇలా జరగలేదు. బట్ ఇప్పుడు అంత చేస్తున్నప్పటికి కూడా ప్రజల్లో రియాక్షన్ చాలా బాగా వస్తుంది, అపూర్వ స్పందన వస్తుంది అని బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి వార్తలు అయినప్పటికీ కూడా ఆ రియాక్షన్ అనేది లేకుంటే ఆ రెస్పాన్స్ అనేది ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ లోపాయకారి అండర్స్టాండింగ్కి సంబంధించి మార్పు రావట్లేదు అందులో? అంటే ఒకటి, కొంత కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. అది కేసీఆర్ గారు క్యాచ్ చేసుకోగలుగుతారా లేదా బీజేపీ వైపు టర్న్ అవుతుందా అనేదే ఈ ఫలితాలను మనకు చూపెడుతుంది. ఎందుకంటే ప్రజలను నమ్ముకొని ఒకసారి మోసపోయినాం అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారనే దాని మీద మనం ఏ రకంగా ఆలోచించినా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఎటు ఓటు వేస్తారో చెప్పగలుగుతామమ్మా, కానీ అన్ఎడ్యుకేటెడ్ దాని మీద చాలా రకాల ప్రభావాలు ఉంటాయి. వాళ్ళకు అక్కడ లోకలు కేసీఆర్ ఇష్టమే, కేటీఆర్ ఇష్టమే, హరీష్ రావు ఇష్టమే, పార్టీ ఇష్టమే, అన్ని ఇష్టమే, కానీ ఆ సర్పంచ్ వ్యతిరేకంగా ఉంటే చాలు, ఇతను సర్పంచ్ టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి మనం బీజేపీకి వేద్దాం. అంటే ఎట్లా ఉంటుందంటే ఆ కన్యాశుల్కం నాటకంలో దేశానికి స్వాతంత్రం వస్తుంది అని అంటే మా హెడ్ కానిస్టేబుల్ పోతాడా అని చెప్పి అడుగుతాడు. అంటే వాని సమస్య అది. అవును, ఇమ్మీడియట్గా చూస్తున్న సందర్భం కాబట్టి ఒక మాట చెప్తానమ్మా. భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డను ఎడ్యుకేట్ చేయడానికి 4 తరాలు అవసరం లేదు. స్వాతంత్ర అనంతరం 4వ తరం ఇప్పుడు ఉంది. ఒక్క తరంతోనే మొత్తం 100% లిటరసీ చేయొచ్చు. 2 తరాలతోని పావర్టీని ఎలిమినేట్ చేయొచ్చు. ఒక కుట్ర పద్ధతిలో జాతీయ పార్టీలు, అది ఏ పార్టీ అన్నా కానివ్వండి, ప్రజలను ఎడ్యుకేట్ కానివ్వకుండా, ప్రజల జీవన ప్రమాణాలు పెరగనియకుండా కాలం గడుపుతూ వస్తున్నారు. మళ్ళీ అమృతోత్సవాల పేరుతోని ఆహా ఓహో అని అనిపించుకుంటున్నారు.
ప్రజలు ఎన్నటికీ ఆనోదయం అవుతుందో మనకు తెలియదు. ఇప్పటికి కూడా ఓటేసే వాళ్ళల్లో మెజారిటీ ప్రజలు, సగానికంటే ఎక్కువ ప్రజలకు రాజకీయ జ్ఞానం లేదు అని నేను చెప్పగలుగుతాను. మరి అటువంటి ప్రజల గురించి మనం ఎటు ఓటేస్తారని ఏమనుకుంటాం? మొన్నటిసారి కాంగ్రెస్ కేసిన ప్రజలు ఒకసారైనా వాళ్ళు ఆలోచించిందా, సరే కేసీఆర్ తిన్నడా, కరప్షన్ చేసిండా, ఆయన బిడ్డ కరప్షన్ చేసిందా అనేది పక్కకు పెట్టు. 57 ఏళ్ల తెలంగాణలో నీకేమొచ్చింది, ఈ 9.5 ఏళ్ల తెలంగాణలో నీకేమొచ్చింది అనేది నీకు నువ్వు చెక్ చేసుకున్నప్పుడు కనబడుద్ది కదా. ఇన్ని ఫలితాలు వచ్చినాక కూడా ఇంత ఘోరంగా నువ్వు టీఆర్ఎస్ను ఓడించినావంటే నీ జ్ఞానాన్ని ఏమనుకోవాలి? అందుకే చాలాసార్లు ఆ సిరివేనల పాట కోడ్ చేశారు, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని. నాయకుడు భయపడతాడు, అమ్మా ఎన్నికలకు పోతే మమ్మల్ని తిట్టినాం మీకు ఓటేయమని, నాకేంది నేనేమన్నా ఎన్నికల్లో పోటీ పోయేవన్నా, ఉన్నది ఉన్నట్టు ముఖం మీద ప్రజలనైనా కూడా ముక్కు గుద్ది చెప్పగలుగుతాను. ప్రజలు తప్పు చేసినలు మళ్ళీ తప్పు చేసినట్టయితే తెలంగాణ ఎడారిగా మారుతుంది. నల్గొండ మహబూబ్ నగర్ ప్రజలు కనుక టీఆర్ఎస్ను గెలిపించకపోయినట్టయితే పాలమూరు నుంచి ఒక చుక్క నీరు కూడా కృష్ణానది నుంచి రాదు. రేపొచ్చే ఏ పాలకులైనా కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ నీళ్లను యథేచ్ఛగా ఆంధ్ర రాయలసీమ దోపిడీ చేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటారు. ఆపే ఒకే ఒక వాయిస్ కేసీఆర్ గొంతు. ఆ గొంతు కనుక మీరు స్ట్రెంగ్త్ ఇవ్వకపోయినట్టయితే ఇంకా తెలంగాణ మళ్ళీ ఎడారిగా మారబోతుంది. నాకేం తెలంగాణ కేసీఆర్ మీద ప్రేమ లేదు, నేను మాట్లాడుతున్నది ఏంటంటే మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి, మళ్ళీ కరువు కాటకాలు మొదలైనవి, మళ్ళీ మహబూబ్నగర్ వలసలు మొదలైనవి. వీటికి చెక్ పెట్టాలంటే కనీసం ఇప్పుడైనా చేసిన తప్పును సరిదిద్దుకోమని చెప్పి దక్షిణ తెలంగాణ ప్రజలను కోరుతున్నా. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ ప్రజలు, వాళ్ళకు అనుభవం అయింది ఈ 4 నెలలనే చాలా తెలిసి వచ్చింది. ఒక పక్కన చూడండి, కేఆర్ఎంబి చాలా చర్చ జరిగింది, ప్రాజెక్టులన్నీ అప్పచెప్పారు. ఇప్పుడు కేసీఆరే కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే నాగార్జునసాగర్ మీద ఇంకా కేంద్ర బలాలు ఉండేటియా? కేంద్ర బలగాలు ఎందుకు ఉన్నాయి? యథేచ్ఛగా ఎందుకు కుడికాలువ నుంచి నీళ్లు తీసుకుపోతున్నారు? కుడికాలువ నుంచి ఆంధ్రకు నీళ్లు పోతుంటే ఆపలేని వ్యక్తి, మల్యాల పంపింగ్ హౌస్ నుంచి అంద్రీనివా పేరు మీద కేసీ కెనాల్కు రాయలసీమకు నీళ్లు తీసుకుపోతా ఉంటే చోద్యం చూసిన వ్యక్తి, శ్రీశైలం బ్యాక్ వాటర్ను రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతోని రాత్రింబగలు ఫ్లడ్ లైట్ వెలుగులలో పనులు చేస్తూ ఉంటే చూస్తున్న వ్యక్తి, ఇవాళ నీళ్లు లేవని చెప్పి కర్ణాటక దగ్గర పోయి బిచ్చం పడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డికి? 7-8 టీఎంసీలు తీసుకుపోతా అంటే చూస్తూ కూర్చున్నాడు కదా, ఇదే కృష్ణ వాటరే కదా. ఇవాళ 2 టీఎంసీల కోసం పోయి వాళ్ళను బతిమిలాడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఆయనేనా నీళ్లను కాపాడేది, పాలమూరుకు 4 గంటలకు ఇవ్వగలిగేది? రేపు పార్లమెంట్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవచ్చు, బీఆర్ఎస్ ఒక డిసిషన్ మేకింగ్లో కూడా ఉండకపోవచ్చు ఎవరు అధికారంలోకి రావాలని చెప్పడానికి. కానీ నీళ్ల మీద తన హక్కులను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ కాపాడుతుందా లేకపోతే బీజేపీ కాపాడుతుందా తెలంగాణ హక్కులను? ఖచ్చితంగా వాయిస్ వినిపించాలి కదా. ఆ స్ట్రెంగ్త్ ప్రజలు ఇవ్వకపోయినట్టయితే రేపు అధోగతే అయితే తెలంగాణ గతి. సో ఇప్పుడు స్థానిక సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. ఏది మనకు ప్రయారిటీ, ఏది ముఖ్యం అనేది మాత్రం డెసిషన్ తీసుకోవాలి. ఓటర్లు నిర్లిప్తంగా ఉన్నారు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సరే కొంతమంది లోపల కాంగ్రెస్ కేసు తప్పు చేసామేమో అనే ఒక భావన వచ్చింది. కానీ ఉద్యోగాల నేను వస్తే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మాటలు నమ్మినట్టే మళ్ళీ మోడీ మాటలు నమ్ముతున్నారు, మళ్ళీ ఇంకో తప్పు చేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకే ఇక అనిశ్చిత పరిస్థితి అయితే ఉందమ్మా. వాళ్ళల్లో కొంచెం ఏమైనా జ్ఞానోదయమై చైతన్యమై మన వాయిస్ ఎంత తప్పులు చేయని కేసీఆర్, బట్ ఒక వాయిస్ కదా, బలమైన గొంతు కదా, ఊరూరే తిరుగుతున్నాడు, అన్ని విషయాలు చెప్తున్నాడు, ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో మనకు తెలియదు. మీటింగ్కి వచ్చిన వాళ్ళకి అర్థమవుతున్నది, కానీ ఇండ్లలో కూర్చున్న వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఇంకోటి, ఇప్పటికి కూడా డబ్బు ప్రభావం కానీ ఇతరత్ర బాగుంది. అయితే ఈసారి ప్రజలు ఆశపడుతున్నారు, కానీ ఏ పార్టీ కూడా ప్రజలల్ల ఇప్పటివరకు డబ్బుతో ఎంటర్ కాలేదు. ఇది ఒక మంచి అనుకూలమైన అంశం ప్రజాస్వామ్యవాదులకు. ఎలక్షన్లు స్వేచ్ఛగా జరగాలనుకునే వాళ్ళకి గతంలో బహుశా ఇది ఎండల వలన లేకుంటే పార్లమెంట్ ఎలక్షన్ కదా పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోవడం వలన ఎవ్వరు కూడా ఇప్పటివరకు ఐజాన్ టుడే కనీసం బూత్ కమిటీలకు కూడా డబ్బులు పంపిన దాఖలాలు లేవు. ఇదే అసెంబ్లీ టైంలో అయితే 50% బడ్జెట్ అయిపోయింది ఇప్పటికే. ఇది ఒక బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్ అని చెప్పి, ఇది ఒక ప్రజలకు డబ్బులు మాత్రం ఇప్పటివరకు చేరలేదు, చేరకపోవడం అనేది అది మంచి పరిణామం. అది కాకపోతే వాళ్ళు డెసిషన్స్ ఎలా తీసుకుంటారు అనేది కూడా అంత చిక్కట్లేదు. దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది,
పర్సంటేజ్ మాత్రం తగ్గుద్దమ్మా ఈసారి. పోల్ పర్సంటేజ్ చాలా తగ్గుతుంది. అయితే కేసీఆర్ గారు చాలా ముఖ్యమైన పాయింట్స్, ఒక్కటైతే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఏం తప్పు చేసిండో అర్థమైంది కాబట్టే ఆయన ఎండలు కోర్చుకొని కూడా బలంగా జనంలోకి తీసుకెళ్లగలుగుతున్నాడు. చాలామందిలో వినబడుతున్న మాట ఏంటంటే, ఇదేదో అప్పుడే చేసుంటే అసెంబ్లీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది కదా. ఒక ఛానల్లో 4 గంటలు కూర్చున్నాడు, 1 గంట ప్రెస్ మీట్ పెట్టున్నా కూడా అప్పుడు ఎక్స్పెక్ట్ చేసిండ్రు, చాలామంది ఎదురు చూశారు. వాస్తవంగా నేను పర్సనల్గా చెప్పాను, మీరు పోగానే హైదరాబాద్కి మీరు ప్రెస్ మీట్ పెట్టండి, ఎన్నికల ప్రచారం అయిపోయే గంట ముందన్న మీరు ప్రెస్ మీట్ పెట్టండి, ఎందుకంటే చాలా అంశాలు ప్రజల లోపల ఏవైతే చర్చనే అంశాలు ఉన్నాయో మీ ప్రసంగాల్లో రావడం లేదు అని కూడా చెప్పాను. పెడతానన్నాడు ఎందుకో, మరి మా ఇన్విటేషన్ కూడా ప్రెస్కి పంపించి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారు. అది ఏమైందో కానీ, ఒక్కటైతే ఆయనను అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే చాలా కష్టపడుతున్నాడు రోడ్ షోలో పేరు మీద, ఎంతవరకు చేయాలనో అంత చేస్తున్నాడు, నైట్ కూడా అక్కడే ఉండి ఎలక్షన్ ప్లానింగ్ అంతా కూడా వాళ్ళకి చెప్తున్నాడు, ఒక మనోధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆయన కనుక అట్లా తిరగకపోయి ఉంటే ఇప్పుడు సగం మంది ఎమ్మెల్యేలు పార్టీ వదిలిపెట్టిపోయేవాళ్ళు. సో ఇప్పుడు ఒక హోప్ అనేది ఎమ్మెల్యేలలో వచ్చింది, కేసీఆర్ మళ్ళీ జనంలోకి వచ్చాడు, రేపటి రోజు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అనే ఒక ఇంప్రెషన్ మాత్రం ఆయన క్రియేట్ చేయగలిగాడు. ప్రజల్లో కూడా ఆయన పట్ల వ్యతిరేకత లేదనే స్పష్టమైంది, ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా వెల్కమ్ ఉంది. ఆయనను తువ్వలో ఎవరైనా కలిసినా కూడా లేకుంటే ఎక్కడైనా కూడా ఆయన పట్ల సానుభూతి చూపెడుతున్నాడు తప్ప కనబడుతున్నది అది. కాబట్టి ఇదేమన్నా కొంచెం ఒక 3-4% పెరిగితే కనుక పార్లమెంట్లో ఒక 7-8 సీట్లు రావచ్చు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ అట్లాంటిది ఏం లేదు, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారింది అని అనుకుంటే మాత్రం 1 or 2 సీట్సే ఇక. కాంగ్రెస్ మాత్రం చాలా విచిత్రంగా ఉందమ్మా, అసలు వాళ్ళు గెలుస్తామనుకున్న సీట్లలో కూడా ఎక్కువగా ప్రచారం చేయడం లేదు. నల్గొండ అంటే వదిలేశారు, ఇక వేరే పోటీ పెద్దగా లేదు. ఆడ జానారెడ్డి గారి కుమారుడు నిలబడ్డాడు కాబట్టి ప్రెస్టేజ్ తీసుకొని చేస్తున్నారు. బట్ ట్రయాంగిల్ పోటీ లేదు, ముఖాముఖి పోటీ లేదు, వన్ సైడే ఉన్నది అది. భువనగిరికి వచ్చేసరికి బీఆర్ఎస్ అండ్ ట్రయాంగిల్ పోటీ కొద్దిగా కనబడుతుంది, కానీ కాంగ్రెస్ కొంచెం వెనుకబడింది. బలమైన క్యాండిడేట్ పెట్టి ఉంటే అది కాంగ్రెస్ సీట్ అది. సికింద్రాబాద్లో బీఆర్ఎస్ వర్సెస్ కిషన్ రెడ్డి నడుస్తున్నది, ఆడ నువ్వా నేనా అన్నంత పోటీ కనబడుతూ ఉన్నది. జైరాబాద్లో బీజేపీ కొద్దిగా ముందంజలో ఉంది, బట్ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ ఆయన చాలా సీనియర్ లీడర్ షెట్కార్, కానీ ఆ కమ్యూనిటీ చీల్తా ఉంది. సేమ్ కమ్యూనిటీ నుంచి సిట్టింగ్ ఎంపీగా పార్టీలు ఉన్నాడు కాబట్టి, బీసీ సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి అనిల్ కుమార్ కొద్దిగా సపోర్ట్ అయితే బాగా వస్తున్నది, నువ్వా నేనా అన్నట్టే ఉంది. మెదక్లో కూడా వెంకటరామరెడ్డి బాగా పికప్ అయ్యారు. మొదలు అనుకున్నట్టుగా కొంత అప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకం కొంత ఉంది కాబట్టి ఆ ప్రతికూలత ఏమైనా పనిచేస్తుందేమో అని అనుకున్నారు, బట్ అదేం లేదు. వాటి గురించి పెద్దగా అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయినట్టు అనిపిస్తున్నది. ఆ ప్రభావం అయితే ఎక్కడ కనబడడం లేదు. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ సీట్ అని చెప్పొచ్చు మనం. రఘునందన్ పోటీలో ఉన్నాడు, ఒక పక్క నీలం మధు ఉన్నాడు, బట్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. బట్ 50% దాకా వెంకటరామరెడ్డికి ప్లస్ ఉంది, వాళ్ళిద్దరు కలిస్తే కూడా 50% షేర్ చేసుకునే పరిస్థితి కనబడతా ఉంది. క్లియర్ సీట్ అయితే మెదక్, ఇంకా మిగతా సీట్లలో కొంచెం పోటీ ఉంది. నార్ కర్నూలు కొంత బీఆర్ఎస్ హెడ్జ్ కనబడుతూ ఉన్నది, మహబూబ్నగర్లో ట్రయాంగిల్ పోటీ ఉంది, బట్ అరుణ కొంత హెడ్జ్ ఉన్నట్టు కనబడుతూ ఉంది అక్కడ గద్వాల్. తర్వాత మనకు కరీంనగర్లో వినోద్కు చాలా పాజిటివ్ ఉంది. గమ్మత్ ఏంటంటే బండి సంజయ్, అరవింద్ ఇద్దరు వెనుకబడ్డారు ఈసారి, అంటే టఫ్ ఫైట్ ఉంది బట్ అక్కడ బీఆర్ఎస్ హెడ్జ్ కనబడుతూ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే నిజామాబాద్ కరీంనగర్ అవి బీఆర్ఎస్ కోటాలోకి వస్తాయనేది. 7-8 సీట్లు అని నేను చెప్పాను కదా. పెద్దపల్లి కూడా టఫ్ ఫైట్ ఉంది బట్ బీఆర్ఎస్కు మంచిగా ఉంది, బీఆర్ఎస్కి హెడ్జ్ కనబడుతూ ఉంది. ఆడ బీజేపీ కావాలని డమ్మీ క్యాండిడేట్ పెట్టారు, ఆడైతే ఓపెన్గా చెప్తున్నారు కాంగ్రెస్కి ఏమని బీజేపీ నాయకులు. ఆడ అసలు ఎట్లా సెలెక్ట్ చేస్తారో కూడా అర్థం కాదు, అంటే ఒక అండర్స్టాండింగ్ లేకపోతే అటువంటి క్యాండిడేట్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారు. లాస్ట్ మినిట్లో కూడా మార్చుతారని చెప్పి వచ్చింది కానీ మార్చలేదు కదా. అంటే చాలా క్లియర్ కనబడుతూ ఉంది కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య ఉన్న పొత్తు అనేది చాలా క్లియర్ కనబడుతుంది. నిజామాబాద్లో అండ్ కరీంనగర్లో ఎందుకు బీఆర్ఎస్ హెడ్జ్ ఉందో నేను చెప్పగలుగుతాను. అక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పెట్టిన క్యాండిడేట్లు చాలా వీక్ క్యాండిడేట్స్. అక్కడనేమో జీవన్రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. జీవన్రెడ్డికి ఒక జగిత్యాల తప్ప అక్కడ పెద్దగా ఆయనకు అంత పలుకుబడిన వ్యక్తి కాదు. కరీంనగర్ జిల్లాలో ఆయన బాగా తెలుసు. అక్కడ
ఇక్కడ మన రాజేందర్ను పెట్టారు. రాజేందర్ ఫాదర్ జగపతిరావు చాలా కాలం రాజకీయాల్లో ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉన్నాడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కూడా ఆయన. కానీ రాజేందర్ స్టార్టింగ్లో టీఆర్ఎస్తో ఉండేది చాలా కాలం, బట్ పాలిటిక్స్లో వాళ్ళ నాన్నలాగా దూకుడుగా కొన్ని చిన్న చిన్న పదవులు చేశాడు, కానీ మనిషి మంచోడు. బట్ అది కేవలం వినోద్ ఓట్లను చీల్చడానికి పెట్టిండు అనే ఒక మెసేజ్ పోయింది. ఇక్కడ ఏమవుతుందమ్మా, ముస్లిమ్స్ కన్సిడరబుల్గా ఉన్నారు, మోర్ దెన్ 20% ముస్లిం ఓట్స్ ఉంటాయి అక్కడ. అక్కడ నిజామాబాద్లో అయితే నిజామాబాద్, బోధను, ఆర్మూర్ ఇదంతా ముస్లిం బెల్ట్ ఉన్నది. ఇక్కడ కరీంనగర్లో కూడా ఈవెన్ టౌన్లోనే బోల్డ్ అంత ముస్లిం పాపులేషన్ ఉన్నది. వీళ్ళు ఎవరికి వేయాలి? పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్కి వేశారు, ఇప్పుడు ఎందుకు వేస్తారు? కాంగ్రెస్ క్యాండిడేట్లు వీక్ ఉన్నారని తెలిసినాక వాళ్ళ గోల్ ఒక్కటే ఉంటుంది, బీజేపీని ఎవరు ఒడగొడతారు. బీజేపీని ఒడగొట్టే వ్యక్తి ఏ పార్టీ వాడైనా కూడా వానికి వేస్తారు. చాలా క్లియర్గా అక్కడ మెసేజ్ పోయింది, అక్కడ టగ్ ఆఫర్ ఉంది, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం ఉన్నా లేకున్నా, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, అక్కడ వీళ్ళు పోయి అడిగినా అడగకపోయినా, వన్ సైడ్గా ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్కి పడుతుంది. కాబట్టి అనుకోకుండా కలిసి వచ్చిన అవకాశం. అరవింద్ అండ్ సంజయ్ ఎందుకో కొంత వాళ్ళ ప్రభ తగ్గింది అని అనిపిస్తూ ఉంది. చూడాలి మరి, ఆ సామాజిక వర్గానికి నేను కూడా సంబంధించిన వ్యక్తిని, వాళ్ళ కోపం వస్తుందేమో, కానీ ఉన్న విషయం ఉన్నట్టు చెప్పాలి కదా వాళ్ళు. మైండ్లో ఏముంది తర్వాత ఇంకా మనకు మిగిలిన సీట్లలో చూసినప్పుడు ఏంటంటే కొంత మహిబాద్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎక్కువ కనబడుతుంది. మా మిత్రుడే సీతారాం నాయక్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు, కానీ ఎందుకో పార్టీ నుంచి ఆయనకు మోడీ గారు అడిపోలేదు, అనుకున్నంత సహకారం దొరికినట్టుగా కనబడట్లేదు. నా కాన్స్టిట్యూన్సీ నా పక్కూరు ఆయనది, మా కాన్స్టిట్యూన్సీలో కొంత ఆయనకు ఇద్దరు కూడా బలరాం నాయక్ కూడా మా కాన్స్టిట్యూన్సీ కాబట్టి అక్కడ వాళ్ళు మళ్ళీ మాజీ ఎంపీ మాజీలు అయితే అక్కడ కొంత ఉన్నది. బట్ నామా నాగేశ్వరరావుకు కాంగ్రెస్కు మధ్యలో పోటీ బాగుంది, బట్ అక్కడ బీజేపీ కూడా నామా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే పెట్టింది. అయితే కొంత ఆర్ సురేందర్ రెడ్డి లాంటి వాళ్ళు 93 ఏళ్ళ వయసులో కూడా ఆయన పోయి అక్కడ ఉండి ప్రచారం చేస్తున్నాడు. ఆయన స్ఫూర్తిని అభినందించాల్సిందే, ఎందుకంటే 7 సార్లు ఎమ్మెల్యే, 7 సార్లు ఎంపీ చాలా. అయితే మొదటిసారిగా ఆయన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, ఆ సానుభూతి కొంత ఉండొచ్చు. కాంగ్రెస్ కొంత ఎడ్జ్ కనబడుతున్నది, కానీ టైట్ ఫైట్ ఉంది. ఒకవేళ నామా సామాజిక వర్గం కనుక వన్ సైడ్ డిసిషన్ తీసుకుంటే నామా గెలుస్తాడు. వాళ్ళ మధ్య స్ప్లిట్ అయితే మాత్రం తుమ్మల ప్రభావం వల్ల ఏమన్నా ఓట్లు స్ప్లిట్ అయితే ఆ సామాజిక వర్గంలో కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుంది. అది మహిబాద్లో కూడా కొంత కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్యనే ఉంది. అంటే చాలా సీట్లలో ముఖాముఖి కనబడుతుంది. ఒక హన్మకొండలో మాత్రం ట్రయాంగిల్ ఫైట్ కనబడుతుంది. చూడాలి మరి హన్మకొండ ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు వస్తారు అనేది. ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు హోప్స్తో ఉండటానికి వీలు లేదమ్మా, ఎటైనా మారొచ్చు, ఎటైనా మారొచ్చు అది లాస్ట్ మినిట్లో. కానీ డబ్బు ప్రభావం అయితే పెద్దగా లేదు, అదొకటి నేను ఇష్టపడుతున్న అంశం ఈ ఎలక్షన్లో. దానికి కూడా రీజన్స్ అనేవి సెపరేట్గా ఉన్నాయి కాబట్టి. ఎస్ అండి ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.